మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కక్ష ధోరణితో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిపేటట్టయితే మరి రక్షణ ఏముంటుంది? దానికోసం అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కానీ అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకొని ఎన్నికలు జరపాలి అనే విషయం మీద మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం లోపల జరుగుతుంది, ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళొద్దాం. ఎప్పుడైతే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళే తరుణంలోనే ది డిఫాక్టో గ్రేట్ లీడర్గా భావించే విజయసాయి రెడ్డి గారు, ఆయన కూడా అదే రోజున ఆయనకు గుర్తొచ్చింది దేవాలయాన్ని సందర్శించాలి, అక్కడ విగ్రహాలని పరిశీలించాలి, భక్తుల్ని ఓదార్చాలి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఉండేది వైజాగ్లోనే. అదే రోజు ఆయన అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన సందర్భంలో నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయన వెనుక ప్రస్తుత శాసనసభ్యులు, ఆ ప్రాంతానికి చెందినవారు, అదేవిధంగా అధికార పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం, మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం, దీంతో పాటు వారి బ్లూ మీడియా, ఇంకా అనేక ఛానళ్ళు కూడా ఆయన వెంట వెళ్తూ ఉన్నాయి. వారు చెప్పేది ఏమిటంటే ఆ సందర్భంలో వారి మీద చెప్పులు పడ్డాయని, వారి మీద రాళ్ళు పడ్డాయని, వారిని చంపడానికి ప్రయత్నించారని, ఆ రాళ్ళు విసిరేటప్పుడు కానీ చెప్పులు పడేటప్పుడు కానీ ఏ కెమెరా కూడా అటు జరగలేదండి. మీరు బాగా గమనంలో తీసుకుంటే మీ అందరూ కూడా పాత్రికేయ రంగంలో ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు, మీకు ఎప్పుడైనా సంఘటన కాస్త అరుచుకుంటూ గౌకిన్ కెమెరా అటు చూపిస్తారు మా ఎంపు నుంచి కూడా. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సంభాషణ జరుగుతోంది, నేను ఇక్కడ ప్రెస్ మీట్ చేస్తా ఉన్నా, కాస్త అటు ఏదైనా నాలుగు కేకలు వినపడితే ముందు నన్ను వదిలేసి అటు చూపిస్తారు. అది మన నైజం జనరల్గా జరిగే. కానీ అక్కడ మాత్రం కెమెరాని మాత్రం చెప్పల. ఆయన ఏమని చెప్పారు, నేను నాకు సంరక్షణగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది, ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు నాయుడు గారు అచ్చెం నాయుడు గారు ఇద్దరు కూడా చేసిన కుట్ర నన్ను చంపించడానికి అని చెప్పి. ఈయనేదో చాలా గొప్ప సంఘ సేవకుడిలాగా, మరి ఎందుకు చంపించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కలిగిందో నాకైతే తెలియదు, ఈయనకి ఆ రకమైన భావన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈయన వెంటనే ఈయనంతటికి ఈయనే సెక్షన్స్ వేసి 307, 306, 506, 509 ఈయనే సెక్షన్స్ అన్నీ కూడా కోట్ చేసి ఆ ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఇస్తే, ఈయన ఏ సెక్షన్స్తో అయితే కంప్లైంట్ పెట్టాడో అదే సెక్షన్స్ ని ఆ ఎస్ఐ గారు విచారణ కూడా లేకుండా వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి మాజీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి కిమిడి కళా వెంకట్రావు గారిని కూడా చేర్చడం జరిగింది. కళా వెంకట్రావు గారు హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టులో ఎప్పుడైతే ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయమని అడిగారో దాని మీద గవర్నమెంటే టైం తీసుకుంది. 18వ తారీఖు వచ్చింది,
పద్దెనిమిదో తారీఖు బదులు 19వ తారీఖు వచ్చింది, 19వ తారీఖు తర్వాత ఈ రోజు వచ్చింది. ఈ లోపలే సహజంగా గవర్నమెంట్ టైం తీసుకున్నప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ఏ టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవటానికి మోరల్ గా ఉండకూడదు అని చెప్పి నాకు తెలిసిన సత్యం. ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం జుడిషియల్ గా ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భంలో పెద్ద నాయకులు అంశంలో మేము మాకు మెటీరియల్ లేదు, మెటీరియల్ తెప్పించుకోవాలి, నాకు టైం కావాలని గవర్నమెంట్ అడిగినప్పుడు దే షుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ ఎనీ యాక్షన్ అగ్నెస్ట్ ఎనీ. అలాంటి సందర్భంలో నిన్నటికి నిన్న ఈ రోజు ఉందనేది వాళ్ళకి తెలుసు. ఈరోజు వాద ప్రతివాదాలు జరుగుతాయని తెలుసు. తెలిసిన సందర్భంలో కూడా నిన్నటికి నిన్న వెంకట్రావు గారిని పోలీసులు వెళ్ళి స్టేషన్ తీసుకొచ్చారు, చీపురుపల్లి స్టేషన్. ఎంతమంది పోలీసులు వెళ్ళారండి? ఏం చెప్తా ఉన్నారు? మేము అరెస్టు చేయడానికి వెళ్ళలేదు. అరెస్ట్ చేయడానికి వెళ్ళకపోతే అంతమంది పోలీసులు ఎందుకండి? మీరు కబురు చేసేయండి, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, విచారణ చేయాలి, స్టేట్మెంట్ ఇద్దరు రండి అని చెప్తే ఎవరైనా వస్తారు, చక్కగా మీరు తీసుకోవచ్చు. దాదాపు 300 మంది పోలీసులతో వెళ్తే రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నాడు మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళట్లేదని. అంటే నాలికొంద కదా అని చెప్పి ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి మాటగా మాట సమాధానం చెప్పటం మీకు చాలా తీగ. న్యాయస్థానం అనేది న్యాయమూర్తులు మార్చేనో లేకపోతే ఇంకోటి మార్చేనో ఇంకోటి మార్చేనో న్యాయం మారదు అని చెప్పి చెప్పాం. అది పేరు ఓ పడితే నాకు అర్థం కాలే. మీరు చెప్పండి, 300 మంది పోలీసులు అవసరమా విచారణకి? రానన్నాడు ఆయన? ఆయన ఏమన్నా ప్రతిఘటించ మనిషా? ఆయనకు ఆ ప్రాంతంలో ఎలాంటి పేరు ఉంది? అసలు ఆయన దాడి చేయిస్తాడా? దాడి చేసే వ్యక్తి? ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఏ రకంగా ఆయన జీవన విధానం ఉందనేది తెలియదా మీకు? అలాంటి వ్యక్తిని ఆయన నేతృత్వంలో దాడి జరిగిందని చెప్పి మీరు కంప్లైంట్లో పెట్టడం ఒక తప్పైతే, నిన్నటి సంఘటన బాధ్యతారహితంగా మళ్ళీ మాట్లాడటం ఇంకొక సంఘటన. ఎందుకు వెళ్ళారు? ఎంత ఫోర్స్ చేశారు? అర్ధరాత్రి పూట పిలవాలా? విచారణకి అర్ధరాత్రి పూట పిలవాలా? 7:30కి పిలవాలా అని నేను అడుగుతా ఉన్నా. పగలంతా ఏం చేశారు? వాట్ ఆర్ డూయింగ్ ఇన్ ద డే చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో 41A నోటీస్ ఇచ్చి మీరు విచారణ పిలిపించి దాని మీద చేయమంది. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఎస్సీ యాక్ట్, ఎవరి మీద అండి ఎస్సీ యాక్ట్ మీరు పెడతా ఉంది? పూర్తిగా ఎస్సీ యాక్ట్, ఎస్సీ యాక్ట్ అనే దానికి నీరుగారుస్తానికి ప్రయత్నిస్తా ఉంది ప్రభుత్వం. అనిత్ గారు ఎవరండి? ఎస్సీ యాక్ట్. అదేవిధంగా ఎంఎస్ రాజు ఎవరండి? ఎస్సీ. ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో వారి మీద ఎస్సీ యాక్ట్ పెట్టచ్చా పెట్టకూడదా తెలియనటువంటి పరిస్థితిలో ఈనాడు పోలీస్ యంత్రాంగం ఉందా? మన రాజధాని ప్రాంతంలో రైతులు ఎస్సీలు 5 ఎస్సీల మీద మీరు పెడితే ఎస్సీ యాక్ట్ పెట్టడం తప్పు, ఎస్సీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తా ఉంది అని చెప్పి నిన్న రోజున తీర్పు ఇచ్చిన సందర్భాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా. అయినా కూడా మీకు బుద్ధి రావట్ల, అయినా కూడా మీరు సిగ్గుపట్టల, అయినా కూడా మీరు ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తున్నా ఇంతవరకు తెలియట్లా, ఎక్కడ పడితే అక్కడ అవినీతి కుంభకోణాల మయంలో మీరు మునిగిపోయారు. డబ్బు సంపాదన ప్రధాన ధ్యేయంగా ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే విధానంలో మీరు నడుస్తూ ఉన్నారు. పేదవాడిని అడ్డం పెట్టుకొని పొట్టలు కొడతా ఉన్నారు. ఏమిటండి ఇది? ఇదే పాలన, ఇదే విధానం, ఇదే మీరు ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పులివెందులలో
ఈ రోజున వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దాడులు చేస్తా ఉంటే ఎందుకులే, ఓటేసే పుణ్యమే కదా అని చెప్పి తల వంచుకొని ఓటేస్తా ఉంటే అక్కడ గెలిచే విధానాన్ని అన్ని చాట్ల కూడా ప్రవేశపెట్టాలని చెప్పే ప్రయత్నం ఈ రాజారెడ్డి రాజ్యాంగం. ఏమిటండి, మీరు పాలకులు అయి ఉండి లా బ్రేకింగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఆయన ప్రజలు అందరూ కూడా అక్కడ ఉద్యమం చేస్తే, పోరాటానికి దిగితే భయపడి మేము అరెస్టు చేయడానికి పిలవలా, మేము విచారణ చేయడానికి పిలిచాం, స్టేట్మెంట్ తీసుకుంటాం పిలిచాం అని చెప్పి పిరికి పందల్లాగా ఈనాడు మీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అయితే అందితే జుట్టు, లేకపోతే కాళ్ళ బేరానికి వచ్చే వ్యవహారం ఇవాళ కూడా అదే. నిన్న సింగిల్ జడ్జి తీర్పు మీకు అనుకూలంగా రాగానే ఏం మాట్లాడారండి, రత్నాలు మాట్లాడతా వినటానికి వినసొంపుగా, అబ్బో ఏమి ఏమి అసలు ఒక్కొక్కరు ఏది మామూలుగా తొడలు విరిగిపోయినాయండి ఒక్కొక్కరికి. ఆ రకంగా తొడలు కొట్టుకుంటా మాట్లాడారు, మీసాలు తిప్పుకుంటా మాట్లాడారు, ఉండ జుట్టు ఉందో లేదో కానీ ఇప్పుడు మీసాల మీద జుట్టు ఉందో లేదో నాకు తెలియదు. అంత విపరీతంగా తిప్పి మాట్లాడారు, ఎవరి మీద తిప్పారో మాకు అర్థం కాదు. ఇవాళ ఏం తిప్పుతారండి, వాళ్ళు ఏం చెప్తారన్నా, మేము సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు, ఇవాళ వ్యవస్థల్ని నాశనం చేస్తా ఉన్నారు, ఎవరిని తెచ్చుకొడతా ఉన్నారండి. ఏనాడైనా సరే ఉద్యోగ సంఘాలు మాకు ఎలక్షన్లు పెట్టద్దు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీ యొక్క ఒత్తాసు ఏ రకంగా ఉందో, అంటే మీరు సహాయ నిరాకరణ చేస్తాం ఎన్నికలు పెడితే అని చెప్పి ఇండైరెక్ట్గా వ్యవస్థలను నాశనం చేస్తాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు, మీరు రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తా ఉన్నారు, న్యాయ వ్యవస్థకి విఘాతం కలిగిస్తా ఉన్నారు. ఉన్న వ్యవస్థలు ఏవైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలన్నింటినీ కూడా నీరు గర్చడానికి మీ మోచేత నీళ్లు తాగే వాళ్ళ విధానంతో ఈ రోజున మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏముందండి, ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. ఈ రకమైన ధోరణికి విడనాడాల్సిన అవసరం ఉంది. ఈనాడు మేము కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని పారా మిలిటరీ దళాల ద్వారా ఆన్లైన్ నామినేషన్ ద్వారా రాజ్యాంగాన్ని కాపాడి ఈనాడు గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, ఈ ప్రభుత్వం యొక్క విధానం, ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వ విధానం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో అనేక రకాలైన దాడులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు పారామిలిటరీ దళాల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుందని ఈనాడు ఎస్సీసీని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. We'll be right back.